మీరు అనుకోవచ్చు వీడు నీళ్ళ మంత్రి వీడేమో దవాఖాన గురించి బాగా చెప్తుండని, నీళ్ళ గురించి ఇచ్చిపెట్టిండు దవాఖాన గురించి చెప్తుండని. కానీ నేను మాత్రం ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఒక ఆరోగ్య కార్యకర్తగా, ఒక మంత్రిగా కాదు ఒక ఆరోగ్య కార్యకర్తగా మాట్లాడుతున్నా. బాధ ఏంటంటే మన కరీంనగర్ జిల్లాలో, వేములవాడలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో ఈ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంత మోసం దగ మన అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. రూపాయికి 80-90 పైసలు ఆపరేషన్లు చేసి మీ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అందులో మార్పు రావాలంటే విషయాలు మీకు తెలవాలి, వసతులు మెరుగుపడాలి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. కనుకనే ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకు పోయినా ఈ విషయం మాత్రం నేను తప్పకుండా ఊరూరికి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తున్నారు వాళ్ళు, వేములవాడలో ప్రైవేట్ దవాఖానకు పోతే స్కానింగ్ చేస్తారు, మీకు పేగులన్నీ మెడకు చుట్టుకునే నీ బిడ్డకు మనమరాలకు లోపల అంటారు, అవునా? ఆపరేషన్ అంటారు, మీకేమో సగం తెలిసాయి మనకు. ఆపరేషన్ చేయమంటే చేస్తారు, 30,000 రూపాయల బిల్లు చేతిలో పెడతారు. మళ్ళీ మీరు అమాయకంగా ఫోన్ కొడతారు, మహేష్ అన్న 30,000 అంటుందే డాక్టర్ అమ్మ, ఏమైనా 2,000 తక్కువ చేయవా అంటాడు. ఇక మా మహేష్ అన్న ఫోన్ చేస్తాడు, 3,000 తక్కువ చెప్పిస్తాడు. ఆడికే సంతోషం, మనం అబ్బా 3,000 తక్కువ చేపించాడు మహేష్. కానీ వాస్తవంగా చెప్పాలంటే డబ్బు పోతే పోయింది, మీ అదృష్టం బాగుంటే సంపాదించుకుంటారు, కానీ మీ ఆరోగ్యం పోతున్నది. ప్రపంచంలో ఎక్కడ చూసినా 20-30% కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయరు. రూపాయికి 80 పైసలు నార్మల్ డెలివరీ అవుతాయి. కానీ ఇక్కడ ప్రైవేట్లో డాక్టర్లు డబ్బు సంపాదించడం కోసం అనవసరంగా ఆపరేషన్లు చేసి మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మీరు చూడండి, వెనకటోళ్ళు 10 మందిని కన్నారు, 8 మందిని, 6 కన్నారు. కానీ ఇప్పుడు కూడా నాట్లేయమంటే బ్రహ్మాండంగా నాట్లేస్తుంది, కలుపు తీస్తుంది, వరి కోతకు పోతుంది మా అక్క. కానీ ఇప్పటిలో పరిస్థితి ఏమైంది, 30-40 ఏళ్ళు వస్తాయో రావో ఇంట్లో బిందె లేవట శాత కాదు, ఇంట్లో పని చేసుకో శాత కాకుండా అయిపోయినరు. అయిందా లేదా?